అందరికీ నమస్తే అండి. మీడియా అంటే నేను మీడియా గురించి చాలా వీడియోలు చేశాను. మీడియాలో ఉన్న వ్యక్తుల గురించి, ఆ ప్రజెంట్ చేసే వార్తల గురించి కూడా నేను చాలా వీడియోలు చేశాను. దురదృష్టవశాత్తు కొన్నిసార్లు తప్పడం లేదు. సహచరులు, సహచర జర్నలిస్టులు అయినప్పటికీ నాకు కొన్ని మీడియా సంస్థలను, కొంతమంది వ్యక్తులకు సంబంధించి వాళ్ళు అందిస్తున్న విశ్లేషణలు, వార్తల మీద చెయ్యక తప్పడం లేదు. ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళకి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేయకూడదు అంటారు. సో అలాగే మనం ఎదుటి వాళ్ళకి మంచి విషయాలు చెప్పకపోయినా పర్వాలేదు కానీ చెడు విషయాలు అయితే చెప్పకూడదు. పాజిటివ్ చేయకపోయినా పర్వాలేదు కానీ నెగిటివ్ చేయకూడదు. కానీ ఇక్కడ మీడియాలో కొంతమంది వ్యక్తులు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న ఒక గొప్ప జర్నలిస్ట్ గారు, అలాగే కొన్ని వెబ్సైట్లు, కొన్ని న్యూస్ వెబ్సైట్లు కూడా ఏం చేస్తాయి, మంచిని వదిలేసి మంచిని కూడా చెడుగా మలిచి దాన్ని చెప్పాలని చూస్తాయి. ఉదాహరణకు మన తెలుగు మీడియాలోనే ఒక ప్రఖ్యాత జర్నలిస్ట్ గారు యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆయన ఉదాహరణ ఒకటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలోనే ఆయన చేసిన విశ్లేషణలు చూడండి. సునీతారెడ్డి గారిని అనుమానించాలి అంటే, సునీతారెడ్డి గారు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి లేదంటే సిబిఐకి ఇచ్చి వాంగ్మూలం ఇచ్చారనుకోండి, దానిలో ఏదో ఒక లైన్ పట్టుకొని సునీతారెడ్డి గారి మీద అనుమానాలు ఉన్నాయి కదా అని తనకు తోచిన తరహాలో ఒక విశ్లేషణ చేస్తారు. అలాగే ఎప్పుడైనా చంద్రబాబు గారు ప్రెస్ మీట్లో అమరావతి గురించి మాట్లాడారు అనుకోండి, అమరావతి ఇలా రాజధాని ఉండాలి అది ఇద్దరు మాట్లాడారు అనుకోండి, అమరావతికి చంద్రబాబు ఏం చేశారు, అన్ని గ్రాఫిక్స్ బొమ్మలే కదా అని మాట్లాడతారు. అలాగే లోకేష్ గారి గురించి, లోకేష్ గారు జగన్ ఏమైనా విమర్శించారు అనుకోండి, లోకేష్ మంగళగిరిలో ఎందుకు గెలవలేకపోయాడు, లోకేష్ అపరిపక్వత అనేటట్టు చేస్తారు. ఇది ఆ జర్నలిస్ట్ ప్రత్యేకత. ఆయన ప్రతి విషయాన్ని కూడా ఎంత విడ్డూరంగా, ఎంత వెరైటీగా ప్రజెంట్ చేస్తారో అందరికీ తెలుసు. అలాగే ఒక గొప్ప ఆంధ్ర అని ఒక వెబ్సైట్ ఉంది, అది అందరికీ తెలుసు అది ఎవరిదని. దాని ఓనర్ కూడా ఏదో రెడ్డి గారు, ఆయన వైసీపీలో కీలకమైన పదవిలో ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, చంద్రబాబు గారి మీద వెరైటీ వెరైటీ వార్తలు వస్తాయి. ఆ వెబ్సైట్లో వెరైటీ వెరైటీ హెడ్డింగ్లు వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఒక మీటింగ్ పెట్టి మాట్లాడారనుకోండి, ఇదిగో ఇన్నాళ్ళకి వచ్చాడు ఈయన జనంలోకి అని. అంటే ఒక నాయకుడికి ఒక నాయకుడు కౌంటర్ ఇవ్వాలి, ఒక పార్టీకి ఒక పార్టీ కౌంటర్ ఇవ్వాలి, ఒక పార్టీ నాయకుడు మాట్లాడితే అవతల పార్టీ వాళ్ళు కౌంటర్ ఇవ్వాలి మాట్లాడాలి. కానీ ఇక్కడ ఈ నాయకులకి, పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు గారికి కానీ, లోకేష్ గారికి కానీ ఈ మీడియా వల్లే కౌంటర్ ఇచ్చేస్తారు. అది నాకు అక్కడ అనిపించింది అన్నమాట. నాకు చాలామంది చెప్తుంటారు, కొంతమంది లింకులు పెడతారు, అన్న ఇదిగో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు ఇలా అన్నారు, మీరు ఒక వీడియో చేయండి కౌంటర్ ఇవ్వండి అంటారు. నాకేం పని? సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైసీపీలో కీలకమైన పొజిషన్లో ఉన్నారు, నేనేమి వేరే పార్టీలో లేను కదా, నేను ఒక విశ్లేషకుడిని, ఇవ్వాల్సిన పని లేదు. పర్సన్ని మనం టార్గెట్ చేయకూడదు. వ్యవస్థీకృతంగా ఏమైనా తప్పులు జరిగితే నేను చెప్తాను. సో అది అంటే కౌంటర్ ఇవ్వాల్సింది ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, అతని ప్రత్యర్థులు. సో అందుకే పర్సన్ టు పర్సన్ ఇవ్వాలి తప్ప మీడియాలు అనేవి రాజకీయ పార్టీలకు కౌంటర్ ఇవ్వకూడదు. కానీ దురదృష్టవశాత్తు అవే జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి, అఖిల ప్రియ చేష్టలకు ఆళ్ళగడ్డ అవాక్కు. తర్వాత జగన్ గన్ తీయాల్సిందే, కాపు కాసేది ఎప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అలా కొన్ని ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. బాలకృష్ణ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి, చంద్రబాబు గారి గురించి వ్యక్తిగతంగా చంద్రబాబు గారు ఏమైనా ఒక మాట మాట్లాడితే ముందస్తు ఎన్నికలు వచ్చేస్తాయి అని మాట మాట్లాడితే ఆయన మీద వ్యంగ్యంగా 2004లో ఈయన ముందస్తుకి వెళ్ళి ఏం చేశాడు, ఏం సాధించాడు, ఇప్పుడు ఇలా అనుకుంటున్నాడు, ఇలా కలడగంటున్నారు, బాబు గారు కలడగంటున్నారు అన్నట్టు చెప్తారనమాట. వివేక అల్లుడు కుట్రలకు కపటత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఈరోజు ఒక వార్త రాశారు ఆ గొప్ప ఆంధ్ర, వివేక అల్లుడు అంట కుట్రలకు కపటత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే అతని మీద ఇప్పుడు నెగిటివ్ స్ప్రెడ్ చేయాలి. వైఎస్ వివేకానంద రెడ్డి గారు అల్లుడి మీద, అతనే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపాడు అని జనాలకు నమ్మించాలి. సో అందుకు. అలాగే మరోసారి విడాకుల వ్యవహారంలోకి పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారు విడాకుల వ్యవహారంలోకి. తర్వాత పవన్ వ్యూహాత్మక మౌనం, రోజుకి 50 వార్తలు వస్తే 10 వార్తలు పవన్ కళ్యాణ్కి యాంటీగా రాయడమే ఇటువంటి వెబ్సైట్ పని. సో మీడియా అనేది నేనేం చెప్తున్నాను, ఎందుకు ఎంతసేపు చెప్తున్నానంటే మంచి చెప్తే చెప్పాలి, అంతే తప్ప చెడు చెప్పకూడదు, ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండాలి. సో ఇటువంటివి రాస్తున్న కారణంగా, ఈ గొప్ప గొప్ప జర్నలిస్టులు అందరూ ఇలా పెట్టుకుంటున్న కారణంగా మనం కూడా అప్పుడప్పుడు ఇలా చెప్పాల్సి వస్తుంది. సో కంటెంట్ నచ్చితే మాత్రం మీ మిత్రులందరికీ షేర్ చేసేయండి, లేకపోతే కింద కామెంట్ చేయండి.